హాయ్, నా పేరు కిషోర్. ఈరోజు బొమ్మలు గీయడం వలన లాభాలు ఏంటో మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళదాం. బొమ్మలు గీయడం మీ పిల్లలకు వస్తే అది వారి జీవితంలో స్థిరపడడానికి దోహదపడుతుంది. నేడు అనేక రంగాలలో చిత్రకారుల అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా వైద్య రంగం, ఇంజనీరింగ్ రంగం, పత్రికా రంగం, యానిమేషన్ రంగం, ఫ్యాషన్ డిజైనింగ్ రంగం, విద్యారంగం, సినిమా రంగం, ఇలా చాలా రంగాలలో చిత్రకళ ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్ గానో ఇంజనీర్ గానో స్థిరపడాలని ఆశిస్తుంటారు. కనుక ఈ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సంగతి మీకు తెలిసిందే. చిత్రకళకు ఈ రంగాలలో స్థిరపడడానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, డాక్టర్ కావాలని అనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ చదవాలి. ఇందులో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉంటాయి. బాటనీ, జువాలజీ అంటే వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, వీటికి సంబంధించి ఎన్నో బొమ్మలు విద్యార్థులు రికార్డులలో గీయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పరీక్షల్లో కూడా బొమ్మలు గీసి భాగాలను గుర్తించండి అనే ప్రశ్నలు ఇస్తుంటారు. బొమ్మలు గీయడం రాని వారు ఎందుకు ఈ గ్రూప్ తీసుకున్నామా అని బాధపడుతుంటారు. 10వ తరగతి పూర్తి అయ్యేలోపు పిల్లలు బొమ్మలు గీయడం నేర్చుకుని ఉంటే వారు ఈజీగా బాటనీ, జువాలజీ రికార్డులు గీస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. లెక్కలు బాగా చేయగలిగి బొమ్మలు గీయరాని వారు ఎంపీసీ గ్రూప్ తీసుకుంటారు. వీళ్ళలో చాలా మంది ఇంజనీరింగ్ రంగంలో స్థిరపడాలని ప్రాధాన్యత చూపిస్తుంటారు. అందుకోసం ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ లోకి అడుగు పెడతారు. ఇక్కడ వాళ్ళు అనేక టూల్స్ కు సంబంధించిన బొమ్మలు, బిల్డింగ్ ప్లాన్లు గీయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో బొమ్మలు గీయరాక ఫెయిల్ అయ్యే వారు చాలా మంది ఉంటారు. ఇక యానిమేషన్ రంగం విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక యానిమేషన్ చిత్రాలు నిర్మితమవుతున్నాయి. ఛోటా భీమ్, టామ్ అండ్ జెర్రీ, జురాసిక్ పార్క్ వంటి 2D 3D యానిమేషన్ చిత్రాలను మనం చూస్తున్నాం కదా. ఈ చిత్రాలలో ఒక సన్నివేశం సృష్టించడానికి చిత్రకారులు 100 చిత్రాలు గీయాల్సి ఉంటుంది. ఈ రంగంలో చిత్రకారుల కొరత బాగా ఉంది. కనుక బొమ్మలు గీయడం వచ్చిన వారికి బాగా డిమాండ్ ఉంది. ఇక ఫ్యాషన్ డిజైనింగ్ ను వృత్తిగా స్వీకరించాలనుకునే వారు వివిధ రకాల డ్రెస్ల స్కెచ్లను, బొమ్మలను గీయాల్సి ఉంటుంది. కనుక వారు డ్రాయింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది. చిత్రకారుల అవసరం ఉన్న మరో రంగం పత్రికా రంగం. నేడు అనేక దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు, కథల పుస్తకాలు, కామిక్ బుక్స్ వంటి అనేక రకాల పుస్తకాలు ప్రచురితం అవుతున్నాయి. వీటిలో కార్టూన్స్ గీయడానికి, క్యారికేచర్స్ గీయడానికి, ఇలస్ట్రేషన్స్ గీయడానికి కార్టూనిస్టులు, క్యారికేచరిస్టులు, ఇలస్ట్రేటర్స్ ఎంతో అవసరం. ఇక విద్యారంగంలో కూడా ఉపాధ్యాయులకు చిత్రకళ వచ్చి ఉంటే వారు చెప్పే పాఠానికి సంబంధించిన చిత్రాన్ని గీసి తరగతిలో ప్రదర్శించి విద్యార్థులకు వివరించగలుగుతారు. దీనివల్ల వారు చెప్పే పాఠం విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. సినిమా రంగంలో కూడా డ్రాయింగ్ గీయగలిగే వాళ్లకు చాలా డిమాండ్ ఉంది. సినిమా నిర్మించడానికి ముందు కథలోని ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు లేదా నిర్మాత ఆర్టిస్ట్ ద్వారా బొమ్మలు గీయిస్తారు. దీనినే స్టోరీ బోర్డ్ అంటారు. దీని ఆధారంగా షూటింగ్ చేస్తారు. బొమ్మలు గీయడం వచ్చి ఉంటే స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ గా కూడా స్థిరపడవచ్చు. అంతేకాకుండా చిత్ర నిర్మాణంలో పెద్ద పెద్ద సెట్స్ వేయాల్సి ఉంటుంది. అందుకు వారు కళా దర్శకుల్ని సంప్రదించి తమ సినిమాకు అవసరమైన సెట్లు వేయించుకుంటారు. కళా దర్శకులు దర్శకుడు కోరినట్లుగా అనేక స్కెచ్లు గీసి సెట్ నిర్మాణం చేపడతారు. సినిమా పబ్లిసిటీ కోసం సినిమా పోస్టర్స్ రూపొందించే పబ్లిసిటీ డిజైనర్స్ కూడా చిత్రకారులే. ఇంకా బొమ్మలు బాగా గీయగలిగి చిత్రకళని వృత్తిగా చేసుకోవాలనుకునే వారు చాలా మందే ఉన్నారు. వీరు క్యాన్వాస్ పై పెయింటింగ్లు వేసి ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శించి వేలల్లో, లక్షల్లో తమ చిత్రాలను అమ్మడమే కాక సమాజంలో ప్రముఖ చిత్రకారులుగా ప్రత్యేక గుర్తింపును పొందుతుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, బొమ్మలు గీయడం నేర్చుకుని ఉంటే ఎన్ని రంగాల్లో అవకాశాలున్నాయో. కాబట్టి పిల్లలు బొమ్మలు గీస్తుంటే వారిని ప్రోత్సహించండి. సెలవులు, ఇతర ఖాళీ సమయాలను బొమ్మలు గీయడానికి వినియోగించుకోనివ్వండి. ఇవే కాకుండా బొమ్మలు గీయడం వలన ఇంకా ఏ లాభాలున్నాయో మరో వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నేను చేసే అన్ని వీడియోలు మీకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.